ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇండియా. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది December 15 నుంచి స్టార్ట్ అయిపోతుందండి. మరి ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఈ ఎగ్జామ్ లో ఎలా స్కోర్ చేయాలి, అసలు ఎగ్జామ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది మనకి రెండు స్టేజ్లో జరుగుతుందండి, CBT 1, CBT 2 అంటాం. సో CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి CBT 2 అనేది ఉండడం జరుగుతుంది. మరి CBT 1 కి CBT 2 కి ఒకే సిలబస్ ఇవ్వడం జరిగిందండి. కాకపోతే లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది, అంటే స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. ఎగ్జామ్ పేపర్ లో కొద్దిగా ప్యాటర్న్ కూడా చేంజ్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి CBT 1 కనుక చూస్తే మొత్తం 100 మార్కులు ఉంటాయి. సో CBT 1 లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి 100 ఉంటాయి. సో ఈ 100 క్వశ్చన్స్ కి గాను 90 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. సో అదేవిధంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే ప్రతి 3 తప్పులకు ఒక మార్క్ అనేది తగ్గించడం జరిగింది. అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ తోటే ఉండే ఈ ఎగ్జామ్ లో మనం ఎలా స్కోర్ చేయాలి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ 100 మార్కులు ఏ విధంగా అడుగుతాడు అనే విషయాన్ని గమనిస్తే మొత్తం 3 సెషన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అంట. సో ఈ జనరల్ మ్యాథమెటిక్స్ లో 30 క్వశ్చన్స్ అడుగుతారండి, వాటికి మనకి 30 మార్కులు ఉంటాయి. అండ్ ఇక్కడ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అయినటువంటి నంబర్ సిస్టమ్, రేషియో ప్రపోర్షన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏరియాస్ అండ్ వాల్యూస్ తో పాటు ప్యూర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అయినటువంటి ప్రాబబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, గాతాలు గతంకాలు ఉంటాం. అదేవిధంగా మనకి ప్రమేయాలు, సమితులు, సంబంధాల నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో వాటిలో కూడా మనం ప్రీవియస్ పేపర్స్ ని గమనిస్తే 30 మార్కుల్లో 22 మార్కులేమో అర్థమెటిక్స్ నుంచి అడిగానండి, 8 మార్కులేమో ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి అడుగుతా ఉన్నాండి. సో ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. సో చాలా మందికి ఈవెన్ ఇక్కడ త్రికోణమితి అనే కాన్సెప్ట్ నుంచి కూడా 1-2 క్వశ్చన్స్ అలా అడగడం జరుగుతుంది. సో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోగలుగుతారు, కానీ ప్యూర్ మ్యాథమెటిక్స్ పైన కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది కంప్లీట్లీ బేసిక్ లెవెల్ అడుగుతారండి. ఈ 8 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి టాపిక్ నుంచి కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది, తప్ప డెప్త్ కు వెళ్ళడు. కానీ అర్థమెటిక్ లో కొద్ది మోస్తారుగా డెప్త్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది మనకి ప్యూర్ మ్యాథమెటిక్స్ పైన అడిగే 30 క్వశ్చన్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. అదేవిధంగా రీజనింగ్ అంటే చూసాం అనుకోండి, ఇక్కడ మనకి సేమ్ 30 క్వశ్చన్స్ ఉంటాయండి, ఇక్కడ కూడా మనకి 30 మార్క్స్ ఉంటాయండి. అంటే ఎవ్రీ క్వశ్చన్ కూడా ఒక మార్క్ చొప్పున ఉంటుంది. సో అట్లా మనకి 30 క్వశ్చన్స్ కి 30 మార్క్స్ అనేది రావడం జరుగుతాయి. మరి ఇక్కడ సిలబస్ ఏంది సార్ అంటే మీరు నంబర్ సిరీస్ నుంచి మొదలుకొని నంబర్ సిరీస్, అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, హాట్ మినౌట్, సిలానిజం, సీటింగ్ అరేంజ్మెంట్, ఫజిక్స్ లాంటి అన్ని రకాల క్వశ్చన్స్ ని మనం ఇక్కడ చూస్తామండి. ఈవెన్ సిలబస్ లో కొన్ని టాపిక్స్ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా జనరల్ గా రీజనింగ్ అంటే ఏమేమి అడుగుతాడో అన్ని క్వశ్చన్స్ ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి 30 క్వశ్చన్స్ లో డిఫరెంట్ గా చూస్తే మనకి 16-18 కాన్సెప్ట్స్ అడుగుతారండి. 16-18 రకాల క్వశ్చన్స్ ని రీజనింగ్ నుంచి అడగడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జనరల్ స్టడీస్ అండి. ఎందుకు ఇక్కడ మనకి వెయిటేజ్ అండి 40 క్వశ్చన్స్ ఉంటాయండి, అంటే 40 మార్క్స్ ఉంటాయి. ఈ 40 మార్క్స్ లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని రకాల క్వశ్చన్స్. ఇంగ్లీష్ అనేది ఉండదండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అడగడు. కానీ మిగతా కాన్సెప్ట్స్ అనేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అనేటువంటి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ క్వశ్చన్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్వర్క్ చేస్తూ ఉంటాడు. సో మొత్తం ఈ CBT 1 ఏదైతే ఉందో అంత కలిపి మనం చేయాల్సింది 90 నిమిషాల్లో అండి. సో 90 నిమిషాల్లో. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి ఎగ్జామ్ లో కూడా 90-95 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేస్తారండి. తెలిసి పెట్టడం ఓకే, కానీ తెలియకుండా మాత్రం మాక్సిమం అటెంప్ట్ చేయదండి. సో మనకి కట్ ఆఫ్ కనుక చూస్తే CBT 1 గురించి ఆలోచిస్తే మాక్సిమం అండి 70-75 మార్కుల వరకు మాత్రమే ఉంటాయండి. సో 70-75 కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకు తెలిసినటువంటి 75 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేసేస్తే మనం ఖచ్చితంగా CBT 1 క్లియర్ చేస్తామండి. ఈవెన్ దానికంటే ఎక్కువ సంఖ్యలో పెంచుకున్నా సరే. అండ్ మనం ప్రిపరేషన్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఈ మ్యాథమెటిక్స్ అండి చాలా మటుకు ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 30 క్వశ్చన్ లో మనం 25 నుంచి ప్లస్ స్కోర్ చేయగలగాలి. అదేవిధంగా రీజనింగ్ అండి ఇక్కడ కూడా 25 ప్లస్ స్కోర్ టార్గెట్ పెట్టుకోండి. ఈ రెండు కలిపితే మనకి 50-55 మార్కుల వరకు రావాలి. సో అలా వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మనం CBT 1 ఈజీగా క్లియర్ చేస్తాం. సో రిమైనింగ్ వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ కావచ్చు లేకపోతే జనరల్ స్టడీస్ కావచ్చు, మనం చదివినవి తెలిసినవి మాత్రమే అటెంప్ట్ చేయండి, తెలియనివి అటెంప్ట్ చేయండి.
అండ్ ఓవరాల్ గా మీరు ఎక్కడ ఉంటారంటే 75+ లో ఉంటారు. సో 75+ అనేది ఎప్పటికైనా కూడా సేవ్ స్కోర్ అది. సిబిటీ 1 లో ఎప్పటికైనా కూడా పేపర్ అనేది, అఫ్కోర్స్ ఈ కటాఫ్ అనేది మనం కంప్లీట్ గా ముందే డిసైడ్ కాలేము, అది పేపర్ పైన ఆధారపడుతుంది. సో పేపర్ అనేది ఈజీగా ఉందనుకోండి, కటాఫ్ అనేది పెరుగుతుంది. పేపర్ అనేది నార్మల్ గా వచ్చినప్పుడు కటాఫ్ గురించి నేను చెప్తున్నాను. సో యావరేజ్ గా మనం చూస్తే 70 నుంచి 75, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ ని ఎగ్జామ్స్ ని కనుక గమనిస్తే ఈ విధమైన కటాఫ్ మనకు వచ్చాయండి. అయితే ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ లో 25 స్కోర్ అంటున్నాను, రీజనింగ్ లో 25 స్కోర్ అంటున్నాను, వీటికి సంబంధించి మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎట్లా, ఎంత తక్కువ టైం, ఎందుకంటే మనకి ఇక్కడ 90 నిమిషాల్లోనే ఇవన్నీ రాయాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి ఈ టైం అనేది చాలా కీలకం కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్ అనేవి మనం నేర్చుకోవాలి, ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. మోస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు, అంటే క్వశ్చన్ ఏ మోడల్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి అనే ఫోకస్ మనం ఎక్కువ చేయాలి. సో దానికోసం ఏంటంటే మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్ గమనిస్తే ఒక 5-6 పేపర్స్ మనం ముందు పెట్టుకుని ఏ క్వశ్చన్, ఒకవేళ ఒక టాపిక్ తీసుకుంటాం మనం ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ తీసుకున్నాం, అందులో క్వశ్చన్ స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి అనే ఒక అనాలిసిస్ ప్రకారంగా మనం చదివితే ఈ తక్కువ టైం అండి December 15th, ఈ రోజు November 15th అండి. సో December 15th వరకు కరెక్ట్ గా మనకు 1 మంత్ ఉంటుందండి. సో ఈ 1 మంత్ మనం కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకుని, అంటే అఫ్కోర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఈ 1 మంత్ లో క్రాక్ చేయడం కష్టమే, ఆల్రెడీ మనం చదివి ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఈజీ అండి. మనం ఎంత చదివినా కూడా చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి కదా, సో వాటిని ఓవర్కమ్ చేయడం అండ్ ఒక ప్రాసెస్ ప్రకారం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కువ తప్పులు ఎక్కడ చేస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో దానికోసం వీలైతే మోడల్ పేపర్స్ రాయండి. సో మనకి మార్కెట్ లో చాలా మోడల్ పేపర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో మోడల్ పేపర్స్ చూస్తా ఉండండి, ఈవెన్ మన విద్యా నుంచి కూడా మోడల్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సో వాటిని కూడా చూడండి. ఆర్ఆర్బిటీకి సంబంధించిన ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి మనకి. ఇక్కడ చూపిస్తున్నటువంటి జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కంప్లీట్ గా మనం 6500 బిట్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో 6500 బిట్స్ ఇస్తున్నాం. సో ఈ ప్యాకేజ్ ని కూడా వీలైతే చూడండి. మా యాప్ ఒకటి ఉందండి, మన విద్యా యాప్ అనేది. సో దాని ద్వారా ఏంటంటే మీకు జనరల్ స్టడీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా చూడాలనే విషయం క్లియర్గా తెలుస్తుంది. అండ్ కమింగ్ టు అథమెటిక్ అండ్ రీజనింగ్ అండి. సో ఈ అథమెటిక్ అండ్ రీజనింగ్ గురించి మన ఛానల్లోని మన విద్యా ఛానల్ మనదేనండి. సో అందులో మీకు కంప్లీట్ గా సిలబస్ కు సంబంధించిన ప్రతి వీడియోని కూడా అప్లోడ్ చేసి ఉంచానండి. సో 30 డేస్ లో మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ఎట్లా అని ఒక 30 క్లాసెస్ ఈక్వెల్స్ లో ఇచ్చాను. అదేవిధంగా రీజనింగ్ పైన కూడా మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ ఫార్వర్డ్ పై మన విద్యార్థి కొట్టండి, మన వీడియో వస్తుంది. ఆ వీడియోలో క్లియర్ గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు, దానికి ఆన్సర్ ఎట్లా చేయాలని చెప్పిన షార్ట్ కట్ మెథడ్స్ ట్రిక్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మొత్తం సిలబస్ అనేది మనకు అవైలబిలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే మన సీరియస్ ప్రిపరేషన్, ఒక ప్లానింగ్ ప్రకారం చదవడం, టైం టు టైం చదవడం, టైం టు టైం మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం. సో మోడల్ పేపర్స్ అండి ఎందుకు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాం అంటే 100 క్వశ్చన్స్ ని మనం ఒకేసారి రాసినప్పుడు ఖచ్చితంగా 2 నుంచి 3 క్వశ్చన్స్ మనం తెలిసి మిస్టేక్ చేస్తూ ఉంటాం. అక్కడ బి అనుకుంటాం, ఇక్కడ సి పెడతాం, అక్కడ 2 అన్సర్ కనపడగానే ఇక్కడ బిని క్లిక్ చేస్తాం. ఇటువంటి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ అంటే ముందుగా ప్రీ ప్లానింగ్ ప్రకారం మోడల్ పేపర్స్ ని ఎగ్జామ్ రూపంలో రాయగలగాలి. సో అట్లా ఒక గంట సేపు మనకి ఇచ్చిన టైం 90 నిమిషాలు ఏదైతే ఉందో 90 నిమిషాలు కూర్చొని ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మనం ఎంత స్కోర్ చేయగలుగుతున్నాం, ఆ స్కోర్ లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, దాని నెగిటివ్ మార్కింగ్ చేసేస్తే మనకి వచ్చిన ఓవరాల్ గ్రాండ్ టోటల్ ఎంత, ఈ టోటల్ ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఫస్ట్ ఎగ్జామ్ లో చేసిన మిస్టేక్స్ ఏంటి, వాటి ఎట్లా కవర్ చేసుకోవాలి అనే ఒక అనాలిసిస్ మన సెల్ఫ్ ప్రిపరేషన్ కి చాలా అవసరం. సో సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది మీకు ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి. సో ఇప్పటికైనా కూడా 2 డేస్కి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు 15 ఎగ్జామ్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి మన విద్య యాప్ లో అండి. సో ఈ యాప్ లో 15 ఎగ్జామ్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్స్ మీరు రాయండి. సో దాని ద్వారా ఏంటంటే మీకు సెల్ఫ్ అసెస్మెంట్ లభిస్తుంది. సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎట్లా కవర్ చేసుకోవాలనే ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా CBT 1 గురించి. మరి CBT 2 ఏంటి సార్? సో CBT 2 అనేది పెద్దగా చేంజెస్ ఏమి లేవండి. కాకపోతే ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 నుంచి 120 చేస్తారు. ప్రతి సెషన్ లో క్వశ్చన్ స్టాండర్డ్స్ ని ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. సో CBT 2 గురించి ఉండే సెకండ్ వీడియో ఇస్తానండి. సో CBT 1 లో మనం క్లారిఫైగా అంటే క్లియర్ గా ఈ ఎగ్జామ్ ని మనం క్రాక్ చేయడానికి ఎటువంటి ప్లానింగ్ అవసరం అంటే ఒక ముందుగా సిలబస్ మొత్తాన్ని కూడా ఒక నోట్ చేసి పెట్టుకోండి. సో సిలబస్ మొత్తం కూడా మనకు అవైలబిలిటీ ఉందండి. సో సిలబస్ వచ్చిన టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, ఈ రకమైన ప్రణాళిక చాలా అవసరం. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ పైన ఈ రీజనింగ్ పైన వీడియోస్ అనేటివి ఫ్రీగా మన ఛానల్లోనే అవైలబిలిటీ ఉన్నాయి అనే విషయం నేను చెప్పదలుచుకున్నాను. సో సిలబస్ వచ్చిన ప్రతి టాపిక్ నుండి కూడా వీడియో అనేది మనకి అవైలబిలిటీ ఉంది, చూడండి. సో అందులో డౌట్స్ వస్తే కూడా నా నంబర్స్ మీ దగ్గర ఉన్నాయండి, కన్సల్ట్ కావచ్చండి, ఓకేనా? సో ఒక ప్రాణి ప్రకారంగా మీరు ఫాలో అవుతే ఈ తక్కువ టైం అండి, ఈ తక్కువ 1 మంత్ టైం లో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.